ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಲಕ್ಷ್ಮೀಂ ಕ್ಷೀರಸಮುದ್ರರಾಜತನಿಯಾಂ ಶ್ರೀರಂಗದಾಮೇಶ್ವರೀಂ ದಾಸೀಭೂತಸಮಸ್ತದೇವವನಿತಾಂ ಲೋಕೈಕದೀಪಾಂಕುರಾಂ ಶ್ರೀಮನ್ಮಂದಕಟಾಕ್ಷಲಬ್ಧೈಭವತ್ ಬ್ರಹ್ಮೇಂದ್ರಗಂಗಾಧರಾಂ ತ್ವಾಂ ತ್ರೈಲೋಕ್ಯಕುಟುಂಬಿನೀಂ ಸರಸಿಜಾಂ ವಂದೇ ಮುಕುಂದ ಪ್ರಿಯಾಂ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 29/10/2021 శుక్రవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి వాహన సంబంధమైనటువంటి విషయాల్లో చికాకు కానీ, కోపము కానీ, లేదా వాహనం అమ్మకము కొనుగోలు విషయంలో ఇబ్బందులు కలిగే అవకాశం. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కాస్త ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మకాలు కొనుగోలు చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. మీ వాహనాన్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. తల్లిగారికి అనారోగ్య సూచన. హోటల్, పెట్రోలియము, అలాగే లిక్కర్ సంబంధమైన వ్యాపారస్తులు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త. కన్స్ట్రక్షన్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. జాగ్రత్త పడేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అనవసర వ్యక్తులతో పరిహాసపు సంభాషణ, అనవసరమైనటువంటి వివాదాలకు సంబంధించినటువంటి విషయంలో జోక్యం చేసుకోవడం, అర్హులకు కాని వారికి సేవ చేయడం అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆ విషయాన్ని గుర్తించండి. పనికి మాలిన వాళ్ళతో దూరంగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. మాతృవర్గ బంధువులతో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు, కష్టము, నష్టము. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రైతులకి పంట నష్టం, ప్రలోభాలకు లోనవ్వడం, తీర్థయాత్ర ప్రయాణం కూడా నష్టాన్ని కలిగించడం, వాహన ప్రమాదం పొందుకోవడం, ఫుడ్ పాయిజన్ గురైనటువంటి అవకాశాలు, ఇంట్లో ఏదైనా స్వల్ప అగ్ని ప్రమాదం కూడా సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త ఉండండి. సోదరులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. కోర్టు వాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. పెద్ద మనుషుల ఒప్పందంతో సమస్యను పరిష్కరించగలిగే అవకాశం ఉంటే అలా పరిష్కరించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ ఎడ్యుకేషన్లు కానీ, స్వయం సమృద్ధి లేకపోయినా, మీ యొక్క పరిపూర్ణత లేకపోయినా, కాన్సన్ట్రేషన్ లేకపోయినా, సమయపాలన లేకపోయినా అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. ఈ రాశి కింద కూడా విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని, లంచగొళ్ళుగా పట్టుబడే అవకాశాలు కనబడుతోంది. చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి. ముఖ్యంగా సబ్రిజిస్టారు, అలాగే ఈ తూనికలు కొలతల శాఖ వారు కానీ, ఇతరత్ర ప్రభుత్వ సంబంధమైనటువంటి చేనేత జౌళి పరిశ్రమలో పనిచేస్తున్న వారు కూడా లంచగొళ్ళుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. అనవసరపు ధన నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీ లెవెల్లో జూదం వద్ద ధన నష్టం వచ్చే అవకాశం. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో పశుపక్షాదులకి అనారోగ్య సూచన. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి నష్టము కష్టంగా చెప్పబడుతోంది. మత్స్యకార్మికులు కూడా ప్రమాదాన్ని పొంచి ఉంది. కాబట్టి జాగ్రత్త ఉండండి. చేపల కోసం సముద్రంలోకి వెళ్ళకూడదు, ప్రమాదాన్ని గుర్తుంచుకోండి. రొయ్యలు, చేపల చెల్ల వారికి కూడా నష్టాన్ని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమం చెబుతుంది. భగవద్గీత శ్లోక పారాయణం 9, 10, 15, 16 అధ్యాయాల్ని తప్పకుండా చదవండి. దానివల్ల మంచి ప్రయోజనం. ఎవరికైనా కందులు, పెసర్లు, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేసుకునే ప్రయత్నం చేయండి. బీద వారికి, విద్యార్థులకి ఏమైనా పుస్తకాలు కానీ, పెన్స్ కానీ, పెన్సిళ్ళు కానీ దానంగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి. అనుకూలవంతమైన శుభఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7:54 నుంచి 9:29 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల్లో అకాడమిక్ ఎడ్యుకేషన్ లాభాలు, మాతృసౌఖ్యము, పితృసౌఖ్యము, నూతన గృహాన్ని కానీ, గృహ సంబంధ స్థలాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా చాలా అనుకూలవంతమైన ధన, ధాన్య, వస్తు, వాహన సౌఖ్యం, సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం. బంగారు వర్తక వ్యాపారస్తులకి, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ రంగ వ్యాపారంలో అభివృద్ధి, అలాగే మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి శుభయోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన శుభయోగం. నూతన ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రైవేట్ సంస్థల్లో ఆన్ సైట్ అపార్చునిటీ కానీ, లేదా ప్రాంగణ నియమకాల ఉద్యోగాన్ని కానీ తప్పకుండా పొందుకోవడం. అలాగే అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కూడా పొందుకునే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. పెద్దవాళ్లతో పిల్లల అనుకూలవంతమైన శుభయోగం వల్ల, అంటే అనుకూలత వల్ల, ప్రేయసి ప్రియులు తప్పనిసరిగా భార్యాభర్తలుగా మారే అవకాశాలు ఉన్నాయి. కృత్రిమ సహజమైన సత్సంతాన వార్త కూడా ఆనందం కలిగిస్తుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో వ్యాపార లాభం. రైతు సోదరులకి అనుకూలవంతమైన శుభయోగాలు,
పంట దిగుబడి బ్రహ్మాండంగా ఉండడం, చేతి నిండా ధనం, రాబోయే కాలంలో అనుకూలవంత ధనప్రాప్తి, రైతులు కూడా సొంతంగా మరొక 2 ఎకరాలు పొలము కొనుగోలు చేసేటువంటి శక్తిని పొందుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం, డిస్ట్రిబ్యూటర్లకు కానివ్వండి, నిర్మాతలకి, దర్శకులకి, నటులకి శుభవార్తలు పొందిన అవకాశం. బుల్లితెర నటినటులు కూడా వెండి తెర మీద నటించే అవకాశం కానీ, బాలి నటినటులకు కానీ అంటే బాల నటులకు కానీ అనుకూలవంతమైన పెద్ద నటుడితో నటీమణితో నటించగలిగేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. చాలా మంచి అనుకూలత, ధనయోగం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీ వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, బ్యాంకు లోన్స్ శాంక్షన్ అవ్వడం, ఉద్యోగ ప్రయత్న లాభాలు, పోటీ పరీక్షలు విజయం, ఐఎల్స్, జీఆర్ఈ, టోఫి లాంటి పరీక్షల్లో విజయం సాధించుకునే అవకాశాలు, మాతాపితల సౌఖ్యాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువుల్ని కానీ, ఉద్యోగాన్ని కానీ, వ్యక్తుల్ని కానీ తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకతను అడిగాడు, స్వామి పోగొట్టుకున్న వ్యక్తులు అంటే మా నాన్నగారు కాలం చేశారండి. ఎస్, మీ నాన్న కాలం చేస్తే మీ కనుక ఈ సంవత్సరంలో వివాహం జరిగితే మీ దంపతులకి మళ్ళీ మీ నాన్నగారు పుత్రుడిగా జన్మించే అవకాశం కూడా ఉండవచ్చుగాక. ఇలా కూడా మీరు తీసుకోవచ్చు. అంటే పోగొట్టుకున్న వ్యక్తులు అంటే స్నేహితులు ఎవరైనా దూరం చేసుకున్నా, మిమ్మల్ని కాదని దూరం వెళ్ళినా, ఆ వ్యక్తులు మీకు మళ్ళీ దగ్గరికి వచ్చే అవకాశం, ఆత్మీయతను పంచుకుంటే అవకాశం ఉందని చెప్పడం ఉద్దేశం. కాబట్టి పోగొట్టుకున్న ఉద్యోగం కానీ, వ్యక్తుల్ని కానీ, వస్తువుల్ని కానీ తిరిగి పొందుకునే అవకాశం, ధనయోగం, ఐశ్వర్యం, బంధులాభం, మిత్రలాభం, సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఎటువంటి ఆపరేషన్స్ లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే సౌలభ్యం కనబడుతోంది. అలాగే మినుములు, చింతపండు, బెల్లం, పసుపు, మిర్చి, పత్తి వ్యాపారం చేసేవారికి, సూపర్ మార్కెట్ వ్యాపారాలకి, అలాగే రొయ్యలు, చేపజుల వారికి లాభం, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులకి, ప్రయోజనకి లాభవంతమైన స్థితి, కన్స్ట్రక్షన్లో లాభాలు పొందుకోవడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ పెయింటర్లకి, టైల్స్, టైర్ వ్యాపారం చేసేవారికి, చేనేత కార్మికులకి, టైల్స్ వ్యాపారం చేసేవారికి, టెక్స్టైల్స్ వ్యాపారంలోనూ, అలాగే దర్జీ పని చేసేవారికి కూడా లాభవంతమైన శుభయోగం కనబడుతుంది. ఈ రాశి వారికి అంతా కూడా శుభకర ఆనంద యోగంగా చెప్పవచ్చును. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాడుతనం, కంగారు, ఈ రెండింటి వల్ల మీకు ఆర్థిక విషయాల్లో కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు, జాగ్రత్తగా ఉండండి. బట్ ఏదేమైనా సరే రాశి వారికి కూడా వాక్చాతుర్యంతో కార్యసిద్ధిని, తొందరపాడుతనం, కంగారు పక్కకు పెడతాలు, మిగతాన్ని కూడా అనుకూలత, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల్లో విజయం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ప్రైవేట్ సంస్థల్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశం, బంధులాభం, మిత్రలాభం, శుభకరమైన సంతాన యోగ్యత, వాక్కు ద్వారానే అందరినీ ఆకట్టుకునే తత్వం. తొందరపాడుతనంగా ఉన్నటువంటి వ్యక్తులు తొందరపాడుతనాన్ని తగ్గించుకుంటే చాలు, ఆవేశానికి లోను కాకుండా చాలు, వాహనాన్ని వేగంగా నడపకండి చాలు, లాభంగా ఉంటుంది. వాహన సౌఖ్యం, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, ఇంటికి అలంకరణ వస్తు సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం, వైవాహిక జీవన ఆనందం, భార్యాభర్తల మధ్య ప్రేయసిపిల సఖ్యత పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, చింతపండు, బెల్లము, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారం చేసి కలిసి రావడం, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలత, ఆర్థిక లాభాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. పెద్ద వ్యక్తులతో పరిచయ లాభాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతోంది. అలాగే పాడి పరిశ్రమలో పౌల్ట్రీ అభివృద్ధి, వేద పండితులకి, ప్రయోజనకి లాభం, మత్స్య కార్మికులకి మత్స్య సంపద, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, స్వర్ణకార వ్యాపారత్తులకి లాభాలు పొందుకోవడం, టెక్స్టైల్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ వ్యాపారంలో లాభాలు, దర్జీ పనిచేసే వారికి, చేనేత కార్మికులకి ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకోవడం, ఏదైనా నూతన గృహాన్ని కానీ లేదా శుభకార్యం జరిపే అవకాశాలు ఉన్నాయి. మంచి బాధ్యతల్ని తలకెత్తుకునే అవకాశాలు ఉంది. ఆ బాధ్యతల్ని పరిపూర్ణంగా పూర్తి చేసుకోగలిగే సౌలభ్యం కనబడుతోంది. అనుకూలమైన ధనవృద్ధి, కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు, కుటుంబ సమేతంగా తీర్థయాత్ర కానీ, విదేశీయాన ప్రయాణం కానీ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపార అభివృద్ధి ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యం కూడా అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. ఆనందకరమైన జీవనం, శుభయోగం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రతి వ్యక్తిలో నుంచి కూడా అనుకూలతను, క్రీడాకాలకి లాభాలు పొందుకునే అవకాశాలు, సాహసవంతమైన కార్యక్రమంలో పాలు పంచుకుంటారు, కాస్త తొందరపడతనాన్ని కంట్రోల్ చేసుకోవడం, హనుమాన్ చాలీసా పాలన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఇరుదంతా శుభకరంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ఆర్థిక సౌలభ్యం, రుణ విమోచనం, రోగనాశనం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగాన్ని పొందుకునేటువంటి అవకాశం, బంధుమిత్రుల సమాగమం చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆర్థిక లాభాన్ని, ఆనందయోగాన్ని పొందుకుంటారు, రాజకీయ నాయకులు బాగా కలిసి వస్తుంది, సినిమా రంగంలో వ్యాపార లాభం, నటినటులుగా, దర్శకుడుగా, నిర్మాతగా శుభయోగాన్ని పొందుకునే అవకాశం, ఆర్థిక సౌలభ్యం, ప్రశాంతమైన జీవనం, బంధువులతో లాభం, మాతృ సౌఖ్యం, తల్లిగారికి సంపూర్ణ ఆరోగ్యం, విదేశీయానం, తీర్థయాత్ర సేవన, గృహయోగం, ధనయోగం,
లాటరీ లెవెల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. వస్త్ర సౌలభ్యం, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం చేసే వారికి లాభం. ఇంటికి కావాల్సినటువంటి శుభమైన వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. తీర్థయాత్ర సేవన ఖచ్చితంగా ఉంటుంది, అంటే మీ మొక్కలు తీర్చుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వములకి అనుకూలత. చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారంలో లాభాలు పొందుకోవడం. టైల్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, పెయింట్ వ్యాపారస్తులకి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో అభివృద్ధి. స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం. చేనేత కార్మికులకి, వస్త్ర వ్యాపారం చేసేవారికి, దర్జీ పని చేసేవారు కలిసి రావడం. హోటల్ మరియు కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన సంబంధమైన వ్యాపారాలు అభివృద్ధి. గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. ప్రతి చోట గౌరవ ఆనందాలు, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం. సంతాన యోగ్యత బాగా ఉంది. పుత్ర, పుత్రికా సంతాన సంబంధ విషయాల్లో అనుకూలతను మాట్లాడడం. మీ పిల్లల వల్ల మీకు గౌరవ అభిమానాలు పొందుకునే అవకాశం. కుటుంబమైనటువంటి గౌరవం ఇంకా ఇనుమడింపజేయబడుతోంది. లాభాలు పొందుకుంటారు. ఈ రాశి వారికి ఇదంతా కూడా సమస్త శుభయోగాన్ని, ఆర్థిక ఆనంద లాభాలు పొందుకునే సౌలభ్యంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి అంతా కూడా అనుకుంటుంది. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగము, అవమానము, తప్పుడు మార్గంలో వెళ్ళడం, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వములకి అనవసర అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కొత్త వ్యక్తులతో పరిచయం అనర్థాన్ని కలిగిస్తుంది, ప్రేయసి పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మోకాళ్ళ సంబంధమైన చర్చకి జరిగే అవకాశం కానీ, లేదా ఎడమ భుజానికి ఏదైనా గాయం జరగడం కానీ జరగవచ్చును. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళకపోవడం మంచిది. ఇంటి పట్టున ఉండడమే శ్రేయస్కరం. టూ వీలర్ మీద ప్రయాణం చేయకూడదు. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళకండి. మాన అవమానాలు పొందుకునే అవకాశాలు, మద్యపాన సేవన చేసే అవకాశం చాలా ఉంది. మద్యపాన సేవన చేస్తే ఈరోజు మీరు వాహనం నడిపితే ప్రమాదము, ఒక రకంగా మరణము సంభవించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థిని, విద్యార్థి కూడా బ్యాక్లాగ్స్ పేరుకుపోయే అవకాశం. ఇతరుల మీద డిపెండ్ అయ్యి పరీక్షలు రాసిన, లేదా పరీక్షల కన్నా వెళుతూ సరదా సంబంధమైన విషయాలకు వెళ్ళినా, అంటే విహారయాత్రలకి, ప్రేయసి ప్రియులు అనో తప్పుడు మార్గాలను వెళ్ళడానికి ప్రయత్నం చేసిన, విద్యా నష్టాన్ని, జీవిత పూర్తిగా నష్టాన్ని, జీవితం మొత్తంలో నష్టాన్ని పొందుకునే సమయం ఈరోజు. అంటే విద్యలో ఇప్పుడు మీరు పరీక్షలు వెళ్లకుండా ఫెయిల్ అయిపోతే మీరు జీవితంలో నష్టపోయింది మీరేగా, గ్రాడ్యుయేషన్ పోయినట్టేగా. సో కాబట్టి అటువంటి మార్గాన్ని ఎంచుకోకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. విద్యార్థులు కఠినమైన సవాళ్ళు ఎదుర్కోవాలి. పూర్తిస్థాయి నిబద్ధత, సమయపాలన, క్రమశిక్షణ, పూర్తిస్థాయి చదువు మీద శ్రద్ధనే మీకు లాభాన్ని కలిగించే అవకాశాలు. ఎట్టి పరిస్థితుల్లో పర్ఫెక్ట్ అటెంప్టేషన్ చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా అనుకుంటుంది. రాజకీయ నాయకులకు అవమానాలు, సినిమా వాళ్ళకి అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, నటీనటులు మోసం చేసే అవకాశం, దర్శకులు కూడా మోసం చేస్తారు, నిర్మాతలు మోసపోతారు, తస్మా జాగ్రత్త. ఇవాళ అన్ని రంగాలలో కూడా ఆర్థిక నష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఫార్మా రంగంలో ప్రమాదం ఉంది. ఈ ఇనుప కర్మాగారంలో నష్టాన్ని పొందుకునే అవకాశాలు, ఉత్పత్తి పెరగకపోవడం, కార్మికులకు ఇబ్బందులు కలగడం లాంటివి ఉంటాయి. కార్మిక సోదరులకు కూడా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చింతపండు, బెల్లము, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారం చేసేవారికి కష్టకాలం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఏమాత్రం అనుకూలవంతమైన శుభకరణం కాదు. అధిక శ్రమ, కస్టమర్స్ రమ్మన్న సమయానికి వెళ్ళండి. వైద్యులు జాగ్రత్తగా ఉండండి, లేదా మీకు దేహశుద్ధి తప్పకపోవచ్చు. తస్మా జాగ్రత్త. అవినీతిపరమైన వైద్యులకు కానీ, వైద్యము తెలియనటువంటి వైద్యులకు మాత్రమే కాబట్టి మీరు జాగ్రత్త ఉండండి. జ్యోతిష పండితులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, లేదా మీకు అపమానము, మీ యొక్క ఛానల్లో అంటే మీకు విచిత్రమైనటువంటి సోషల్ మీడియాలో మీ పేరు మారుమోపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జ్యోతిష పండితులు జాగ్రత్త ఉండండి. నోరు జారకండి, చాలా అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేకత, కష్టము, నష్టము, అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. అంటువ్యాధులు పడే అవకాశం. మాస్క్ తప్పక ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఇంకా కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోలే, అక్కడో ఇక్కడో 10 మందికి రోగం అంటుతూనే ఉంది. అది మళ్ళీ ప్రజ్వలమై మళ్ళీ అనర్థాన్ని తీసుకొచ్చే స్థాయికి మించి దూరం ఉండాలంటే మనం మాస్క్ ధరించాలి. తప్పకుండా కోవిడ్ టీకాలు తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలత ఉంటుంది. ప్రాణాయామం చేయండి, యోగాసనం చేయండి. కాస్త ఎండలో తిరిగే అవకాశం, B12 కానీ ఏదో అంటారు కదా, ఆ విటమిన్ని పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి రోజు ఉదయం 9:12 నుంచి 10:21 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. అష్టైశ్వర్య ప్రాప్తి, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రాంగణ నియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆత్మస్థైర్యం, ఆనందయోగం,
వైవాహిక జీవన ఆనందం, భార్యాభర్తల మధ్య మైత్రి, ప్రేయసి ప్రియులు, పెద్దల అంగీకారంతో ఒక్కటే సూచన, సినిమా రంగంలో వ్యాపార లాభం ఖచ్చితంగా ఉంటుంది. దర్శకుడుగా, నిర్మాతగా, నటినటులుగా చాలా మంచి అవకాశాలు, ఆర్థిక లాభాలు పొందుకునేటువంటి సౌలభ్యంగా చెప్పవచ్చును. చింతపండు, బెల్లము, మినుములు, పత్తి, మిర్చి వ్యాపారం చేసే వారికి బాగా కలిసి వస్తుంది. సూపర్ మార్కెట్ రంగం వ్యాపార లాభాలు ఉన్నాయి. ఫర్నిచర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, గాజు పరిశ్రమల అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గురుని మణిజంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి బాగా కలిసి వస్తుంది. అనుకూలంగా ధనప్రాప్తి ఉంటుంది. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, జ్యోతిష పండితులకి గౌరవ అభిమాన ఆనంద యోగాల పరంపర. వస్తులాభం, వస్త్రలాభం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల విజయం, సోదరమైత్రి, కోర్టు తీర్పులలో అనుకూలత రావడం, వైవాహిక జీవనానందం, ప్రేయసి ప్రియులు, పెద్దల అంకెతో ఒకటివ్వడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటర్ల వల్ల ధనం పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సోదరమైత్రి బాగుంటుంది. ఆస్తి పంపకాల అనుకూలతలు ఉన్నాయి. కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం ఉంటుంది. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో తీర్థయాత్ర సేవన ఆనందకరమైన ప్రయోజనం, బంధుమిత్రుల లాభాన్ని పొందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. శుభకార్యం జరిగే అవకాశం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమైన సత్సంతాన ప్రాప్తి కూడా అనుకూలత ఉంటుంది. చాలా మంచి అనుకూలతని, విదేశాల్లో సుస్థిర స్థానాన్ని, ఆర్థిక ఆనంద లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మద్యపాన, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అధికమైన ధనవృద్ధిని పొందుకుంటారు. ప్రతి ఉద్యోగాదులు అభివృద్ధి ఖాయంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి రెండు కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, వైవాహిక జీవన ఆనందం, గర్వాన్ని తగ్గించుకోవడం, ఆత్మ పరిశీలన ద్వారా స్వయంకృత అపరాధాలని తగ్గించుకొని అనుకూలవంతమైన పశ్చాత్తాపంతో శుభయోగాలు పొందుకునే శుభతరుణం. ఎందుకంటే మొన్నటిదాకా మీరు తొందరపడతనంతో, గత మాసాలు తొందరపడతనం కానీ, కంగారు కానీ, దానివల్ల మీ వల్ల కొన్ని పొరపాటు జరిగి ఇబ్బందులు పడ్డారు కదా, అవి అధిగమించి మీరు మంచి వృత్తిలో లేకపోతే మంచి మార్గంలో ముందడుగు వేయడం వల్ల పది మందిలో గౌరవాన్ని, ఆర్థిక లాభాన్ని, ఆనందయోగాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, బంధులాభాన్ని, మిత్ర సౌఖ్యాన్ని, విదేశయానాన్ని, కన్సల్టెన్సీ మీద ఆధారపడి ఉద్యోగాన్ని, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడి వివాహాన్ని, కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపార వృద్ధిని, నూతన వ్యాపారంలో ఎదుగుదలని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. రొయ్యలు, చేపచుల వారికి లాభం, మత్స్యకారులకు మత్స్య సంపద, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందుకోవచ్చును. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, బోరుబావులతో వారికి, పెట్రోలియం ఉత్పత్తుల వారికి, నూనె పదార్థాలు తయారు చేసేవారికి, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం. విదేశాల సుస్థిర స్థానం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యాలాభం, కాదనుకున్న పనిని పూర్తి చేసుకోగలిగే సౌలభ్యం, జనాదరణ వల్ల రాజకీయ రంగంలో అనుకూలత, సోదరుల మధ్య సఖ్యత, ప్రేయసిపిల సఖ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, విలాసవంతమైన జీవనం, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, అలాగే వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి కలిసి వచ్చే అవకాశాలు, స్వర్ణకార వ్యాపారత కలిసి వస్తుంది. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి రెండు కూడా శుభతరుణం ఆనందయోగంగా చెప్పవచ్చును. వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సమాంతర ఫలితాలు అంటే సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. కష్టపడితేనే శుభయోగం, కష్టపడితేనే ధనలాభం. వెంటనే అనొచ్చు, కష్టపడితేనే ఎవరికైనా డబ్బులు వస్తాయి, నువ్వు చెప్పేది ఏంటి? కష్టపడినా అదృష్ట యోగం కలగకపోతే మనకు ధనప్రాప్తి రాదు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక విషయంలో. ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో ఇద్దరు ఒకే స్థాయి, సపోజ్ .NET నేర్చుకునే ఇద్దరు వ్యక్తులకి, ఒక వ్యక్తికి జీతం 70,000, ఒక వ్యక్తి జీతం 27,000 మాత్రమే ఉంటుంది. కానీ 70,000 జీతగాడి కన్నా 27,000 జీతగాడికే డబ్బులు ఎక్కువ. జీతగాడు అంటే మనం తప్పుగా అనుకుంది, జీతము తీసుకునేటువంటి వ్యక్తి అని అర్థం. అంటే ఆ వ్యక్తి కన్నా ఈ వ్యక్తికే పని ఎక్కువతనం వస్తుంది, పనితనం వస్తుంది. కానీ ఎందుకు ఇతనికి తక్కువ జీతం ఉంటుంది? తన యొక్క అనుభవం రీత్యా, అంతే తప్ప ఇంకోటేం లేదు. అక్కడ ఆయనకు టికెట్ వస్తుంది, టికెట్ ఇష్యూ చేయాలి, ఈయనకు టికెట్ వస్తుంది, టికెట్ ఇష్యూ చేయాలి, అంతే. అంటే అంతే అని అంటలేదు, చాలా చులకంగా చూడట్లేదు. వాళ్ళ పని వాళ్ళ పెద్దదే. అంటే ఆ టికెట్ వేసే పని, ఇద్దరు చేసే సమాంతరమైన పనికి జీతపత్యాల్లో తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు 10:00 వస్తారు, 5:00 వెళ్ళిపోతారు. బంట్రోతి గారు 9:00 వచ్చి 6:00 వెళ్తారు. కలెక్టర్ గారి జీతం 150,000 ఉంటే బంట్రోతి గారి జీతం 50,000 ఉంటుంది అనుకుందాం, అంతే. మరి ఇద్దరు చేసే అదే కార్యాలయంలో తేడా ఎందుకు వచ్చింది అంటే పుణ్యబలం. ఈ పుణ్యబలం వల్ల ఇతనికి పుణ్యబలం పోయినప్పుడు ప్రమోషన్లు వచ్చిండొచ్చు. కానీ జ్ఞానవంతమైన స్థితి, తన సరైన సమయంలో సరిగ్గా చదువుకోకపోవడం వల్ల ఇతనికి చదివిన చదువుకు సంబంధమైనటువంటి అర్హత కలిగిన ఉద్యోగం వచ్చింది. అతనికి అర్హత కలిగినది అతనికి వచ్చింది, అది పుణ్యబలం అంటారు. అంటే చదువుకునే టైంలో ఈ బంట్రోతు గారికి పుణ్యబలం లేకపోవడం వల్ల, చదువు విషయంలో పెడదారి పడడం వల్ల, బాధ్యతల వల్ల కావచ్చు, లేకపోతే పరిస్థితుల వల్ల కావచ్చు, ఏదైనా సరే పుణ్యబలం తగ్గించుకోవడం, దానివల్ల వారికి లాలేదు. ఇలాగన్నమాట,
ఒకే పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు బ్రహ్మాండ చదువుతారు కూడా. పది మంది ఏ సెక్షన్ బి సెక్షన్ అందరినీ కూడా మంచి వాళ్ళని ఏ సెక్షన్లో వేస్తున్నారు అనుకుందాం. ఐలో అందరు మంచి వాళ్ళు లేదా డి సెక్షన్లో అందరు మంచి వాళ్ళని పెట్టారు అనుకుందాం. ఆ డి సెక్షన్ అందరూ కూడా ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రావట్లేదు? ఫస్ట్ ర్యాంక్ ఒకటే ఎందుకు వస్తుంది అంటే పుణ్యబలం. ఆ రోజు పరీక్ష రాస్తున్న వ్యక్తికి పుణ్యబలం బాగా ఉండడము. దీన్ని కాదనడానికి మీకు ఏమైనా అవకాశం ఉందా చెప్పండి నాకు. దాని మీరు ఏమంటారు అంటే అటెంప్టేషన్ అండి, సరిగ్గా అటెంప్ట్ చేయకపోవడం రాలేదు అంటారు. ఇక్కడ అంతే, పుణ్యబలం సరిగ్గా లేదండి, ఆ పుణ్యబలం లేకపోవడం వల్లే అటెంప్టేషన్ సరిగ్గా రాలేదు, జ్ఞానం ఇక్కడ పనిచేయలేదు. రాహు ఇక్కడ ఉంటాడు, ఆ రాహు ఉండగానే మనకి మెత్తమరిపి వచ్చేస్తుంది. వాడికి పరీక్ష రాస్తున్న టైంలో బెస్ట్ ర్యాంక్ వాడు కూడా ఆ క్షణంలో ఎగ్జామ్ సెంటర్ ముందునే వెళ్తున్నప్పుడు ఏ బాహుబలి పోస్టులో ఏ మహేష్ బాబు పోస్టులో చూశాడనుకుందాం, అమ్మాయికో అబ్బాయికో, వాడికి ఆ క్షణంలో రాసేటప్పుడు అది మెమరీలో మెరుగుతూ ఉంటుంది. అదే రాహుగ్రహ పుణ్యబలము, ఇతరత్ర గ్రహాల పుణ్యబలం ఉంటే ఆ పోస్టుల వైపుకు దృష్టి వెళ్ళదు మనకి. ఒకవేళ దృష్టి వెళ్ళినా ఆ పరీక్ష వెళ్ళగానే మన దృష్టి పరీక్ష హాల్లోకి ఉంటుంది, పరీక్ష మీద ఉంటుంది. కాబట్టి పుణ్యబలం ఇలా ఉంటుంది. ఉపోద్ఘాతం కాదు ఇది, మీకు చెప్పవలసిన అవసరం ఉంది కూడా చెప్పాను నేను. ఇలా మనం కనుక పుణ్యబలాన్ని పెరిగి ఎలా పుణ్యబలం పెంచుకోవాలి, దానైన యజ్ఞయాగాదుల వల్ల, ప్రార్థన వల్ల, జపం వల్ల, తపస్సు వల్ల. నీ మతం ఏదో నీ మతంలో తప్పకుండా ప్రార్థన చేసుకో, దానికి ఇబ్బంది లేదు. ఏకాగ్రత అది, దానివల్ల భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు, జ్ఞానాన్ని కలిగిస్తాడు, బుద్ధిని చాంచల్యం లేకుండా చేస్తాడు. అప్పుడు మన అటెంప్టేషన్ బాగుంటుంది, దానివల్ల మీకు సమాంతర ఫలితాలు చెప్పబడుతోంది. కాబట్టి ఈరోజున కష్టపడితేనే ఫలితము, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవస్థలో కానీ, సినిమా రంగంలో కానీ అధిక శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. గంటసేపు చేయడం పనికన్నా 3 గంటలు పని చేయాల్సి ఉంటుంది, అప్పుడు రిజల్ట్ బాగా ఉంటుంది చెప్పడం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ రంగ వ్యాపారం ఇలాగే ఉంటుంది. ఒక ఫ్రిడ్జ్ అమ్మాలనుకుందాం ఎలక్ట్రానిక్ వస్తువులలో ఆ షాప్లో, ఆ వచ్చిన వాడితో 10 సెకండ్లు కాదు 10 గంటలు అక్కడ ఎక్కువసేపు టైం కేటాయించి ఆ వస్తువును అమ్మగలిగే చాతుర్యాన్ని ప్రదర్శించాలి ఈ యొక్క ఉద్యోగి, అప్పుడు ఆ వస్తువు అమ్ముడుతుంది. అదే కనుక మీకు రష్ ఉన్నప్పుడైతే గంటలో 3 అమ్మేస్తాడు, కానీ ఒకసారి 4-5 గంటలు పడితే కానీ, 4-5 కస్టమర్లని బుజ్జగిస్తే కానీ ఒక సిస్టమ్ అనేది, ఒక ఏదైనా ఒక వస్తువు కానీ అమ్మడానికి అవకాశం అనేది ఎలక్ట్రానిక్ వ్యాపారంలో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే ఈరోజు పుణ్యబలం అధిక శ్రమ వల్ల, అధిక వాక్చాతుర్యం వల్ల మాత్రమే మంచి ఫలితం ఉంటుందని చెప్పడం. విద్య, ఉద్యోగ, వ్యాపార, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, టైల్స్, టైలరింగ్, టెక్స్టైల్స్, చేనేత కార్మికులకి, మద్యపాన, హోటల్, కన్స్ట్రక్షన్ లాంటి వ్యాపారంలో లాభాలు ఉంటాయి. రాని సమయానుకూలత, దానివల్ల మంచి ప్రయత్నాన్ని ప్రయోజనం పొందుకుంటారు. ఆటోమొబైల్ రంగంలో వ్యాపార లాభాలు ఉంటాయి. స్వర్ణకార వ్యాపారత అభివృద్ధి కూడా ఉంటుంది. ఏదేమైనా ఈరోజు భగవత్ కార్యం చేయడం వల్ల, అంటే భగవత్ కార్యం ఏంటి, బ్రాహ్మణ పిలిచి మీరు పొలవమంటూ హోమం చేయక్కల్లా, హనుమాన్ చాలీస, లక్ష్మీ అష్టోత్తరాన్ని, తెల్లని వస్త్రాన్ని బ్రాహ్మడికి దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది, రొయ్యలు చేపచ్చల వారికి అనుకూలంగా ఉంటుంది. పాడి పరిశ్రమలో పౌరులకు లాభాలు ఉన్నాయి. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వానికి అనుకూలంగా ఉంటుంది. ధనవృద్ధి బాగుంటుంది, ధనం ప్రాప్తి ఉంటుంది. కానీ బయట నుంచి అప్పు తీసుకోకండి, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే ప్రయత్నం చేయండి. వడ్డీ దగ్గర నుంచి మీరు డబ్బు తీసుకోకూడదు, నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఇదంతా అనుకూలంగా ఉన్నా భగవద్గీత శ్లోకాన్ని 9, 10, 11, 12 అధ్యాయాలను తప్పకుండా చదవండి, దానిలో మంచి ప్రయోజనం ఉంటుంది. చదివి చూడండి ఫస్ట్. మీరు ఇందులో వినేవాళ్ళు ఏ ఒక్కరైనా చదువుతున్నారా? ఈజీ అండి, యూట్యూబ్లో భగవద్గీతను కొట్టండి, మీరు చెప్పినటువంటి అధ్యాయాలు దొరుకుతాయి, శుభ్రంగా తీసి చదవండి, వినండి చాలు. ఆ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినటువంటి ఆ శ్లోకాలు వినడం, అధ్యాయాలు వినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఒకసారి ప్రశాంతంగా విని చూడండి, ఏ ఒక్కళ్ళైనా వినే ప్రయత్నం చేయండి. ఆ ఒక్కరైనా సరే మీకు వచ్చినటువంటి పాజిటివ్ ఆ నెగిటివ్ నాకు వెంటనే కామెంట్ చేయండి, ఒరే నేను చేసే చదివానరా, నాకేం బాగలేదు, ఒక బాగుంది చెప్పండి. అంటే ఎందుకంటున్నానంటే చదవకుండా మీరు వివరాలు అడిగితే ఏం చేయలేను, కాబట్టి అది చదివే ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి సమాంతర ఫలితాలు ఉన్నాయి. అయినా సరే ఉదయం 9:07 నుంచి 9:59 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:24 నుంచి 3:39 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి నష్టము, కష్టము, అపవాదులు, ఇబ్బంది, తొందరపాటుతనం, గందరగోళ నిర్ణయాలు, అపస్మారక స్థితిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు అంటే మధుమేహం ఉన్నవాళ్ళు, అలాగే మూర్ఛ వ్యాధిగ్రస్తులు, చర్మ సంబంధ అనారోగ్యం ఉన్నవాళ్ళు, కంటికి సంబంధ అనారోగ్యం ఉన్నవాళ్ళు, అలాగే ఏదైనా సైనస్ ప్రాబ్లం కానీ తలనొప్పి ఉన్నవాళ్ళు బయటకి ఎక్కువగా వెళ్ళకండి. అంటే బయట రోడ్డు మీద ఎక్కువగా తిరిగే ప్రయత్నం, అంటే రోడ్డు మీద జరిగేటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కువగా తిరిగే ప్రయత్నం చేయకండి. మీరు ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. డిహైడ్రేషన్ గురి అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి.
పోలీసు వాళ్ళకి పట్టుబడే అవకాశాలు కూడా ఉన్నాయి. మూడు కారణాలు. ఒకటి, తప్పుడు మార్గంలో వెళ్ళడం, ఎగ్జాంపుల్ రాంగ్ రూట్లో వెళ్ళడం అనుకోండి. రెండవది, మందు కొట్టి బండి నడపడం లేదా స్వల్ప విషయానికి ఘర్షణ తెచ్చుకోవడం. పొలోమంటూ ఒక అల్పమైన విషయం గురించి, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి గురించి, ఎవడో అమ్మాయినని చెప్పేసి మనం జోక్యం చేసుకొని ఆ అమ్మాయికి ఏదో గొడవ అయితే, ఆ అమ్మాయి తోడైతే అనవసరంగా మనం గొడవ పెట్టుకొని ఘర్షణ కాస్త తీవ్రంగా దారితీసి అది కాస్త పోలీస్ స్టేషన్కి, ఏ పరీక్షకో, ఏ ఉద్యోగ ఇంటర్వ్యూకో, ఏదో పని మీద వెళ్తున్న వారు పనికి మాలిన వాటిలో జోక్యం చేసుకోవడం, దానిలో నష్టాన్ని పొందించుకోవడం. కాబట్టి కొన్ని కొన్ని విషయాలకి తన్ను మాలిన ధర్మం మంచిది కాదు. మానవత్వం ఉండాలి, నేను కాదనట్లేదు. సపోజ్ ఈరోజున మీకు మీ కళ్ళ ముందు ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, మానవ దృక్పథంతో కంపకుండా ఆ వ్యక్తిని మీరు హాస్పిటల్ చేర్పించాలి, తప్పదు, నేను కాదనట్లే. కానీ ఈరోజు మీకు ఇంటర్వ్యూ ఉంది, ఫైనల్ ఇంటర్వ్యూ. మీ జీవితంలో మీద ముగ్గురు ఆధారపడి ఉన్నారు, గుర్తుంటుకోండి. మీకు మీద ముగ్గురు ఆధారపడి ఉన్నారు, తండ్రి తల్లి లేదా ఇంకో రెండు ఆధారపడి ఉన్నారు. ఏది ముఖ్యం అని అడిగితే, మీ స్నేహితుడికి టకటక ఫోన్ చేశారు, ఇప్పుడు దగ్గర యాక్సిడెంట్ అయిందో ఒకసారి చూసుకోరని చెప్పేసి బాయ్ తప్ప చెప్పేసి హడావుడి టకటక వచ్చి ఆ వ్యక్తిని లేపి నీళ్లు దాపించి ఇంకో వ్యక్తికి అప్పచెప్పి మీరు ఉద్యోగాన్ని ఇంటర్వ్యూ వెళ్ళిపోవడం తప్ప మీకు పనికి మానటువంటి విషయాలు జోక్యం చేసుకోకూడదు. అంటే ఇక్కడ మీరు తప్పని వచ్చి వెంటనే ఏంటో మనిషివేనా, ఇది కాదు ఇంకో ఉద్యోగం వస్తుంది, రాదు. ఈరోజు ఉద్యోగం మిస్ అయితే మళ్ళీ మీకు రెండు నెలల వరకు మీకు ఉద్యోగం ఇంటర్వ్యూ వచ్చే అవకాశం లేదు. కాబట్టి మానవ దృక్పథం ఉండాలి. కానీ ఆ హడావుడికి అక్కడ కంప్లీట్ అక్కడ అతను లేపి కూర్చోబెట్టి నీళ్లు దాపించేది వెంటనే వెళ్ళిపోండి తప్ప అతన్ని ఆసుపత్రి దాకా తీసుకెళ్ళి అతనికి సేవ చేసే అవకాశాన్ని చేయకూడదు. ఇలా చెప్తున్నందుకు మీకు బాధ రావచ్చు, చూసేవాళ్ళకు ఇబ్బంది కలగవచ్చు. కానీ ఈరోజు మీకు ఇంటర్వ్యూ చాలా ముఖ్యమైనది. ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటే ముఖ్యమైన మీ పని అకస్మాత్తుగా వాయిదా పడేటువంటి యోగం ఉంది ఈరోజు మీకు. కాబట్టి నష్టపోతారు, ధర నష్టం, వ్యవహార భంగం, అవమానం, ఉద్యోగ నష్టాన్ని, లంచగొండ్లుగా పట్టుబడే అవకాశాన్ని, ఇంట్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగించడం, ఏదైనా దీపం వెలిగిస్తున్నప్పుడు ఒళ్ళు కాలడం, ఇలా జరిగే అవకాశం ఉన్నాయి. బాణసంచ కర్మాగారంలో బ్యాంబు డుబ్బల దగ్గర ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహనం నడి మధ్యలో నిలబడేటువంటి అవకాశం ఆగిపోతుంది. విద్యార్థులు విద్యా నష్టాన్ని, ఉద్యోగత్తు ఉద్యోగ భంగాన్ని, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వానికి, జ్యోతిష్యులకి అవమానం కలిగే అవకాశం, దొంగలకి సహాయం చేయడం, జిగుప్సాగరణ వీడియోలు మీ అందరికీ పంచుకోవడం, ఈ ప్రేయస్ ఇప్పుడు చేసిన ఇవాళ చేసిన విషయాలేంటి, ఎదురుకు చాలాసార్లు చెప్పాను, నగ్నమైనటువంటి చిత్రాలని ఒకళ్ళొకళ్ళు మార్చుకోవడం, అది మీకు ప్రమాదము. దానివల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి చాలా ఇబ్బంది కలుగుతుంది. జాగ్రత్తగా ఉండండి, కష్టపడండి, అనవసర వ్యక్తులతో దూరం వెళ్ళకండి, ప్రేమ కలాపాలు మోసపోతారు. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి, ఒంటరి మహిళలు బయటికి వెళ్ళకండి. బాబోయ్ ఇది వింటే భయం వేస్తుంది, తప్పు. జాగ్రత్తగా ఉండండి, పరీక్షలు జాగ్రత్తగా రాయండి, అటెంప్టేషన్ పర్ఫెక్ట్గా చూసుకోండి. ఏ పరీక్ష రాస్తుందో దానికి జ్ఞానం పెట్టండి. కొద్దిగా రాసే సైన్స్ పరీక్ష చదువుతున్నది సోషల్ స్టడీస్ అనుకుంటే కష్టం. కాబట్టి తప్పకుండా మీరు ఏది చదవాలో అది చదవండి, అటెంప్టేషన్ పర్ఫెక్ట్ చూసుకుంటే విద్యాభివృద్ధి ఉంటుంది. పోటీ పరీక్షలో శ్రద్ధ పెట్టండి, తప్పకుండా మంచి మార్కులు పొందుకోవచ్చు. విదేశీ ప్రయాణం ఈరోజు తప్పదనుకుంటే మాత్రం వెళ్ళండి, తప్పించుకునే అవకాశం ఉంటే మరొక మారు ఏర్పాటు చేసుకోండి. తప్పనిసరిగా వెళ్ళాలనుకుంటే బెల్లము దానంగా ఇవ్వండి, హనుమాన్ చాలీసా 11 సార్లు ధ్యానం చేసుకోండి, భగవద్గీత 13, 14, 15, 16 అధ్యాయాలని తప్పకుండా చదవండి. దానివల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. శివాష్టోత్రం చదువుకోండి, అనుకూలంగా ఉంటుంది. లాటిల వల్ల, జూదం వల్ల ధన నష్టం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టకూడదు, మోసపోయే అవకాశాలు, ఉద్యోగం తొలగించే అవకాశాలు ఉంటాయి. అతి సర్వత్రా వర్జయేత అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అతిగా మాట్లాడకండి, మౌనంగా ఉండండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, పెట్రోలియం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టాలు, రైతులకి నష్టపోయే అవకాశం, చింతపండు, బెల్లం, పసుపు, మిర్చి, పత్తి వ్యాపారంలో మోసపోయే అవకాశాలు, రైతులకి పంట నష్టం, పురుగుల వల్ల కానీ అధికమైనటువంటి నీళ్ల వల్ల కానీ ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ఉంది. రైతులు జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా చెప్పినటువంటి శ్లోకాన్ని చదువుకోండి, భగవద్గీత చదవండి, దానివల్ల అనుకూలత ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 6:38 నుంచి 7:56 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలు, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, ఉద్యోగాన్ని పొందుకోవచ్చును, విదేశాలకు వెళ్ళవచ్చును, విదేశాల్లో సుస్థిర స్థానం, విదేశాల్లో గృహయోగం, విదేశాల్లో వాహనయోగం, విదేశాల్లో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మార్పు పొందుకోవడం, భార్యాభర్త ఇద్దరు కూడా ఒకే దగ్గర ఇండిపెండెంట్ వీసా పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మద్యపాన, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, బాణసంచ, బ్యాంబు డిపోలో లాభం, చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి, పత్తి వ్యాపారంలో అనుకూలతలు, వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి ఉద్యోగ లాభం, వ్యవహార అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపచ్చుల వారికి లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్వాల్తో వారికి తోలు పరిశ్రమ, రెగ్జిన్ పరిశ్రమలు లాభాలు పొందుకోవడం, వస్త్ర పరిశ్రమ అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది, దర్జీ పనిచేసే వారికి కలిసి వస్తుంది, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర, కృత్రిమ సహజమైన సత్సంతాన వార్త పొందుకోవడం, ప్రేయసి ప్రియులు ఒకటే సూచనలు, పెద్దల అంగీకారాన్ని పొందుకోవడం,
వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణత్వం కలిసి వచ్చే అవకాశాలు, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి ఖాయంగా చెప్పవచ్చు. ప్రతి విషయంలో కూడా అనుకూలత, పెద్దల సూచనలు పాటించి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెడతారు. తప్పకుండా ధనయోగాన్ని పొందుకునేటువంటి సౌలభ్యం కూడా కనబడుతోంది. మంచి వ్యక్తులతో పరిచయం, సాహసవంత నిర్ణయాలు తీసుకోవడం, కార్మిక సోదరులకి లాభం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి పదంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లాటర్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. వజ్ర సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే వజ్ర సువర్ణాభరణ వ్యాపారస్తులకి లాభాన్ని పొందుకోవడం, ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో కూడా అభివృద్ధి ఖాయంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి రెండు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చును. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారమే, టైటిల్ పెట్టుకోవచ్చు మామూలు చెప్తాను, నక్కతోక తొక్కినట్లే. అంటే అదృష్టానికి ప్రతీక అనర్థం. అంటే ఒక చాలామందికి నక్కతోక తొక్కినంటే అనేక రకాల కుయుక్తులతో కానీ కుతంత్రాలతో కానీ మంచిగా కానీ చెడ్డగా కానీ తన పనిని తాను సాధించుకోగలిగే తెలివితేటల్ని పొందుకునేది నక్క. అటువంటి తెలివితేటలతో తానొవ్వక నొప్పించక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నటువంటి సుమతి శతకం ద్వారా అటువంటి తెలివితేటలతో, స్వామి అది మంచిదా స్వామి నక్క తెలివి మంచిదా అంటే తన పని పూర్తిగా ఇతరులను నొప్పించకుండా రెండింటిని కమిట్ చేసుకోండి, క్లబ్ చేసుకోండి, రెండింటిని నక్క తెలివితేటల్ని తన యొక్క ధర్మాన్ని రెండింటిని పాటిస్తూ అనుకూలమైన ధనయోగాన్ని ఐశ్వర్యాన్ని విద్యాలాభాన్ని ఉద్యోగ లాభాన్ని అటెంప్టేషన్ బాగా ఉంటుంది, వాళ్ళ ప్రజెంటేషన్ బాగుంటుంది ఇంటర్వ్యూ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, కమ్యూనికేట్ స్కిల్స్ బాగా ఉంటాయి, ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది, ఏ పని చేసినా సాధించుకోగలిగే స్థైర్యాన్ని ధైర్యాన్ని పొందుకుంటారు. సంతాన యోగం, వైవాహిక ఆనందం, భార్యాభర్తల మధ్య మైత్రి, ప్రేయసిపిల సఖ్యత, పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, సినిమా ప్రపంచంలో లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారులు క్రీడాకారులకి లాభవంతమైన శుభస్థితి, బంధుమిత్రుల సమాగమం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, కృత్రిమ సహజమైన సత్సంతాన వార్తలు, వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణోత్తమకి లాభం, బ్యాంబు డిపో బాణసంచ కర్మకరణ అభివృద్ధి, అలాగే ఫర్నిచర్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వ్యాపారం, పెయింటర్లకి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి లాభకరంగా ఉంటుంది. పత్తి చింతపండు బెల్లము మినుములు మిర్చి పసుపు వ్యాపారం చేసే కలిసి వస్తుంది. సూపర్ మార్కెట్ రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి. వస్త్ర పరిశ్రమలు అభివృద్ధి బాగుంటుంది. దర్జీ పని చేసే వారికి లాభం, చేనేత కార్మికులకి అనుకూలత, ప్రభుత్వ సహకారం అందుకోవడం, కార్మిక సోదరులకి లాభాలు, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో అనుకూలం చోటికి ఉద్యోగంలో బదిలీలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అన్ని రంగాల్లో కూడా అనుకూలం ధనయోగం. రైతులకి ప్రతి విషయంలో కూడా ప్రతి పంటలో లాభాన్ని పొందుకుంటారు. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. మంచి ఆర్థిక లాభాన్ని పొందుకుంటారు, గృహయోగాన్ని పొందుకుంటారు, స్థలాలు కొనుగోలు చేస్తారు, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి బాగా ఉంటుంది. పట్టిందల్లా బంగారమై సూచన కనబడుతున్నాయి. ఈ రాశి వారికి అంతా కూడా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ రావటం వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అదృష్టయోగం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈరోజంతా కూడా శుభకరంగా చెప్పవచ్చును. వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి ఆలోచన విధానంలో మార్పు రావడం వల్లనే మంచి ప్రయోజనం. తొందరపాడుతనము లేదా ఏదో తెలియని బాధ, మానసిక వేదన రెండు నష్టాన్ని కలిగిస్తాయి. తొందరపాడుతనం నష్టమే, అతిగా మాట్లాడకపోయినా అన్నీ సైలెంట్గా ఉండడం కూడా నష్టమే పొందుకునే అవకాశం. ఆచితూచి వ్యవహరించండి, పెద్దల మాట వినే ప్రయత్నం చేయండి, దుందుడుకుగా వ్యవహరించకండి, పెట్టుబడులు అధికంగా పెట్టకండి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో అధిక పెట్టుబడి పెట్టద్దు. ఒకవేళ పెట్టుబడి పెట్టినా మళ్ళీ ఒక సంవత్సరం వరకు నేను కదిలించను అన్నటువంటి భావనతోనే అందులో పెట్టుబడి పెట్టండి. లేదా మీకు ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, అనవసర మాటలు మాట్లాడకండి, మర్యాదగా ఉండండి, గౌరవంగా ఉండండి. బ్రాహ్మణ దూషణ మీకు ప్రమాదాన్ని, జీవితంలో మళ్ళీ ఇబ్బంది కలిగించే రెండు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ నింద, బ్రాహ్మణ నింద, స్త్రీ నింద మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది ఎప్పుడైనా సరే. కాబట్టి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. సినిమా రంగంలో వ్యాపారం కూడదు. రాజకీయ రంగ ప్రస్థానంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వస్తువులు పోగొట్టుకోవడం, ధన నష్టాన్ని పొందుకోవడం, మాట వరకు సరిగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, మీ భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం నష్టాన్ని కలిగించుకోవడం, పనికి మాలిన సంభాషణ నష్టాన్ని కలిగించడం, అనేక రకాల రుగ్మతలు అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. మాస్క్ తప్పక ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, షూ పరిశ్రమ లెదర్ పరిశ్రమలో పనిచేస్తున్న వారికి, వివిధ వ్యాపారస్తులకి నష్టాన్ని పొందుకునే అవకాశాలు, కార్మిక సోదరులకి ఇబ్బందులు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, అలాగే మద్యపాన హోటల్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు, పనికిరాని ప్రసంగాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, ప్రలోభాలు లోనవడం, ఓటీపీలు ఎవరికి పంచుకోకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి.
ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఉదయం 8:03 నుంచి 9:06 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెన అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.